మరో లేఖ విడుదల చేసిన సుకేష్ చంద్రశేఖర్ మూడు విడతల్లో కేజ్రీవాల్ కు 80 కోట్లు కవిత షెల్ ఖాతా నుంచి డబ్బులు వెళ్ళాయని ఆరోపణ సర్వేల ఆధారంగానే పార్టీలో టికెట్ల కేటాయింపు తనతో సహా అందరికి వర్తిస్తుందన్న రేవంత్ రెడ్డి ఎవరికి ఎలాంటి మినహాయింపులు ఉండవని వ్యాఖ్య పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఓవైసీ దూరం సర్వాధికారాలు ఉన్న స్పీకర్ ఆరంభిస్తే వెళ్తానని వెల్లడి ప్రధాని ప్రారంభించడంపైన అసదుద్దీన్ అభ్యంతరం కొత్త పార్లమెంటులో రాజదండం స్పీకర్ కుర్చీకి అమర్చాలని కేంద్ర నిర్ణయం బ్రిటిష్ చివరి రోజు రాజు తొలి ప్రధానికి ఇచ్చిన గిఫ్ట్ అని వెల్లడి సచివాలయంలో రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ దశాబ్ది ఉత్సవాల ఏర్పాట్లు హరితహారంపై సమీక్ష పోడు భూముల పట్టాలపై చర్చించనున్న అధికారులు దళిత బంధు అక్రమాలపై అఖిలపక్షం ఆందోళన సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో తీవ్ర ఉద్రిక్తత విపక్ష శ్రేణులను అరెస్టు చేసిన పోలీసులు అధికార పార్టీ నేతలు తాలిబన్లలాగా వ్యవహరిస్తున్నారు లాయర్ పైన దాడి ఫిర్యాదును పట్టించుకోలేదన్న శర్మిల పోలీసులను సైన్యంలాగా ప్రభుత్వం వాడుకుంటోందని విమర్శలు మెదక్ జిల్లా నర్సాపూర్ మార్కెట్ యార్డులో రైతులు ధర్నా ధాన్యం తెచ్చి 10 రోజులైనా కొనడం లేదని ఆవేదన తరుగు పేరుతో కొన్ని బస్తాలు తీశారంటూ ఆరోపణ గత పాలనలో దోచుకోవటం దాచుకోవటమేనన్న జగన్ తనను ఒంటరిగా ఎదుర్కోలేక తోడేళ్లలాగా వస్తున్నారని వ్యాఖ్య బటన్ నొక్కి విద్యా దీవెన నిధులు విడుదల అవినాష్ కు కేసుతో సంబంధం లేకున్నా వేధిస్తున్నారు హంతకులకు సునీత మద్దతిస్తుందన్న వివేక సోదరి నిజానిజాలు త్వరలోనే బయటపడతాయని అభిప్రాయం ఏపీలో పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ప్రకటించిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన వరంగల్ ఎంజీఎం మార్చరీలో పనిచేయని ఫ్రీజర్లో మృతదేహాలను బయటే ఉంచుతున్న సిబ్బంది దుర్వాసనతో రోగులకు తప్పని ఇబ్బందులు రాహుల్ బ్రిలియంట్ పర్సన్ అంటున్న నెటిజన్లు మోదీతో ఇంటరాక్షన్ కు స్టూడెంట్స్ కు ఆసక్తి లేదని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన అంశం భారత బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా బలంగా ఉంది కావాల్సినంత ద్రవ్య లభ్యత ఉందన్న ఆర్బీఐ గవర్నర్ 2000 నోట్ల మార్పిడికి అంతరాయం ఉండదని వ్యాఖ్య మే 25 నుంచి కేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ वीडियो कॉन्फ्रेंस द्वारा प्रारंभించనున్న मोदी పాల్గొననున్న 4750 మంది అథ్లెట్లు క్వాలిఫైయర్ 2 లో నేడు తలపడనున్న లక్నో ముంబై చెన్నై వేదికగా 7:30 కు మ్యాచ్ విజయం కోసం ఇరు జట్లు కసరత్తులు తిరుపతిలో బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ సందడి భిక్షాటన చేసుకునే వారితో కాసేపు ముచ్చట కపిల తీర్థం రోడ్డులో కిట్లు పంపిణీ